వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట లభించింది. రాయితీ సిలిండర్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని కేంద్రం ఎత్తివేసింది. ఇకపై 12 సిలిండర్లను సంవత్సరంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. యూపీఏ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో నెలకో సిలిండర్ను మాత్రమే సరఫరా చేసే విధంగా రాయితీపై ఇచ్చే ఎల్పీజీ సిలిండర్లను 9 నుంచి 12కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా తాజా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దానికి చెక్ పడింది. గ్యాస్ పై పరిమితులు ప్రజలకు ఇబ్బందిగా ఉన్నందునే తొలగించామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఎవరైనా ఒక నెలలో రాయితీ సిలిండర్ను తీసుకోకపోతే తరువాతి మాసంలో దాన్ని పొందే వీలుంటుందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే 12 కన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం మార్కెట్ ధర ప్రకారం లెక్క కట్టాల్సిందే.